హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనకు ఎంతో ఇష్టమైన పెరుగు పచ్చడి ఆంటీ గురించి తెలుసుకుందా అందరికీ ఒక విషయం తెలుసా ఆంటీకి కాకుల భాష కూడా తెలుసు కాకులు ఎలా మాట్లాడతాయి ఏం మాట్లాడతాయో మన పెరుగు పచ్చడి ఆంటీకి బాగా అర్థమవుతుంది ఎందుకంటే మొన్న చికెన్ లివర్ ఫ్రై చేస్తుంది కదండీ చేసేటప్పుడు కాకి వచ్చి అరిచింది అరిచినప్పుడు ఆంటీ గారు ఏమన్నారు నానా ఉండు ఒక నిమిషం ఆగు కర్రీ అయ్యాక వేస్తానులే అంటుంది వాళ్ళ నాన్నకు తనంటే చాలా ఇష్టమంట అందుకని వాళ్ళ నాన్న చనిపోయాక కూడా కాకి రూపంలో వచ్చి తన దగ్గరే ఉంటూ కావు కావు అని మాట్లాడుతూ ఉంటాడంట మనకు వీడియోలో వచ్చినప్పుడు మాత్రం ఇలా చెప్తుంది వీడియోలో లేనప్పుడు కూడా గోడ దగ్గర నిలబడుకొని మాట్లాడుతూ ఉంటుందేమో ఎవరికి తెలుసు అందుకే ఆంటీకి కాకుల భాష కూడా వచ్చు అంతేకాదు కాకి ఏమి ఇష్టము ఏమి ఇష్టం లేదో తెలుసుకొని దాంట్లకు బాగా వండి పెడుతుంది ఆంటీకి కాకుల భాషనే కాదు కోళ్ళ భాష కూడా వచ్చు కోళ్ళు ఏం మాట్లాడుకుంటున్నాయో కూడా తెలుసు అందుకే కోళ్ళను ముద్దుగా రాజు అంటుంది రాజు వస్తున్నా రాజు రాజు వస్తున్నా రాజు అంటే ముద్దుగా పిలుచుకుంటూ దానిలోకి ఏం కావాలనో అడిగి మరీ చేసి బిర్యానీలు కూడా వండి పెడుతుంది నిన్న చికెన్ లివర్ ఫ్రై చేసింది కదా దానిలో వచ్చిన వేస్ట్ వాటర్ కూడా పడేయకుండా ఈ వాటర్ నా కోళ్ళకే పోస్తూ కోళ్ళకే వేస్తాను దానిలకు బలం వస్తుంది అంటూ ఆ నీళ్ళను కూడా కోళ్ళకే వేసింది అంటే ఆంటీకి కోళ్ళ భాష తెలుసు కాకుల భాష తెలుసు ఆంటీకిని ప్రతిరోజు వాళ్ళ డాడీ కాకి రూపంలో వచ్చి కావు కావు అంటూ పలకరిస్తూ ఉంటాడు ఆంటీ కూడా ఎంచక్కగా కాకి భాషలోనే మాట్లాడుతూ ఉంటుంది అత్తకు కూడా వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టము పాపం డాడీ ఉన్నన్ని రోజులు అత్తను చాలా బాగా చూసుకునేవారు కానీ ఆంటీ నాకు ఒక చిన్న డౌటు నానేమో కాకి మరి అమ్మ ఏమో హంసన మరి అమ్మతో ఎట్లా మాట్లాడతావు మీ అమ్మ గురించి నువ్వు ఏం చెప్పవెందుకు ఎక్కడ ఎక్కడుంది తను ఈసారి మీ అమ్మతో మాట్లాడేటప్పుడు కాస్త చెప్పవా నేను కూడా మీ అమ్మను చూస్తాను మీ అమ్మ ఇన్ని వంటలు నేర్పించింది కదా మీ అమ్మను చూసి ఆనందిస్తాను ప్లీజ్ ఆంటీ ఒక్కసారి చూపించవా నీకు ఆంటీ నీకు కనుక కోతుల భాష కూడా వస్తే నాకు చెప్ప ఆంటీ మా వీధిలో మా ఊర్లో కోతుల పెడత చాలా ఎక్కువైంది ఒకవేళ మేము కనుక మర్చిపోయి డోర్ వేసుకోకపోయినామే అనుకో ఇంట్లోకి వచ్చి రచ్చరచ్చ చేసి ఏది కనిపిస్తే అది తిని అన్నీ పాడు చేసి మొక్కలన్నీ పీకేసి పోతూ ఉంటాయి నీకు గనక కోతి భాష కూడా వచ్చింది అనుకో ఒకసారి ఆ కోతి భాష కూడా చెప్పేశావే అనుకో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాంట్లో మేము వాటి భాషలో మాట్లాడి దానిలోకి ఏం కావాలనో అవి పెట్టేస్తాము కోతులు మేము కాంప్రమైజ్ అయ్యి వాటి కొద్ది అవి తిరుగుతూ ఉంటాయి మా కొద్ది మేము తిరుగుతూ ఉంటాయి అత్త నీకు చాలా భాషలు వచ్చు కదా అత్తా ఇన్ని భాషలు నువ్వు అసలు ఎట్లా నేర్చుకున్నావు అసలు నువ్వు ఎంతవరకు చదివినావు ఇన్ని భాషలు నీకు రావటానికి కారణం ఏమిటి అసలు నీకున్న టాలెంట్కు నాకు మతి పోతుందత్త అసలు నీకు ఇన్ని భాషలు ఇన్ని రకాల వంటలు ఇంత టాలెంట్ అసలు ఎట్లా వచ్చింది నువ్వు మాట్లాడే విధానము నువ్వు పాడే పాటలు అసలు ఎంత చక్కగా పాట పాడుతున్నావో అసలు నువ్వు చిన్నప్పుడు కనుక సింగింగ్ నేర్చుకుంటే ఈ పాటకి ఎక్కడ ఉండేదానివో అసలు నిన్ను తలుచుకొని నాకు అసలు సిగ్గు వేస్తుంది అత్త అసలు చి నా బతుకు ఏంది ఇది అత్తను పోల్చుకుంటే అత్త ఎక్కడా నేను అని అనిపిస్తుంది నువ్వేమో ప్రతి దాంట్లో ప్రావీణ్యం పొంది ఉన్నావు నేనేమో ఎందుకు కొర కాకుండా ఉన్నానత్తా అసలు నువ్వు ఇన్ని దాంట్లలో ఎలా ప్రావీణ్యం సంపాదించావో నాకు అస్సలు అర్థం కావడం లేదత్త అసలు నీకు ఈ మల్టీ టాలెంట్ ఎలా వచ్చిందత్త నాకు అస్సలు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్ అత్త అసలు నీకు ఈ మల్టీ టాలెంట్ నువ్వు తినే నాన్ వెజ్ వల్ల ఏమన్నా వచ్చిందేమో అత్త నువ్వు చికెను మటను బాగా తింటూ ఉంటావు కదా ఎగ్ ఇలాంటివన్నీ తింటూ ఉంటావు కదా దీనిలలో ఉండే ప్రోటీన్స్ ఇవన్నీ నీకు బాగా వంటబట్టి ఇవంతా వచ్చినట్టున్నాయత్తా అందుకే నీకు మనుషుల భాష జంతువుల భాష పక్షుల భాష అన్ని భాషలు బాగా అర్థమైనట్టున్నాయత్త నువ్వు చాలా తెలివిమంతురాలవత్తా అసలు నీకున్న టాలెంట్కు నువ్వు ఏ సినిమా హీరోయిన్వో లేకపోతే ఏ దేశానికి రానివో కావాల్సిన దానివి కానీ ఏం చేస్తాం పరిస్థితుల ప్రభావాలన నువ్వు ఇంట్లో వంటలక్కలాగా ఉండిపోవలసి వచ్చింది ఏం బాధపడకత్తా ఏం కాదులే నెక్స్ట్ జన్మలోనైనా చూసుకుందాంలే అత్త ఏం కాదులే సరే అత్తా మరి జాగ్రత్త బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రేపు పెరుగుపచ్చడి ఆంటీ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ